హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అండర్ ద డోమ్ అనే వెబ్ సిరీస్ సీజన్ టూ గురించి డిస్కస్ చేద్దాం నేను ఆల్రెడీ సీజన్ వన్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు సీజన్ వన్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో సీజన్ వన్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఇప్పుడు మనం సీజన్ వన్లో ఇప్పటివరకు ఏం జరిగింది అనే దాని గురించి చిన్న రీక్యాప్ని చూద్దాం సీజన్ వన్లో మిల్ అనే టౌన్ను ఎవరికి కనిపించని ఒక ఇన్విజిబుల్ డోమ్ మధ్యలో ఇరికిపోతుంది దీనివల్ల ఆ టౌన్కి అండ్ బయట ప్రపంచానికి ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుంది అలాగే చస్టర్స్మిల్లో ఉన్న ప్రజలు భయంతో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు దీని తర్వాత ఆ డోమ్ ఏర్పడడానికి కారణం డోమ్ లో ఉన్న ఒక బ్లాక్ కలర్ ఎగ్ అనే విషయం గురించి కొంతమంది టీనేజర్స్ కి తెలుస్తుంది యాంజీ నోరి జో జూనియర్ అండ్ జూలియా అనే వాళ్ళకి డోమ్ తోటి అండ్ ఆ ఎగ్ తోటి కూడా ఏదో తెలియని కనెక్షన్ ఉంటుంది ఆ ఎగ్కి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి ఈ ఎగ్ చనిపోయిన వాళ్ళ విజన్స్ని చూపిస్తుంది డోమ్కి సంబంధం లేని వాళ్ళు దాన్ని టచ్ చేస్తే వాళ్ళకి ఎలక్ట్రిక్ షాకులు అనేవి వేస్తుంది అలాగే భవిష్యత్తుని కూడా ముందే చూపిస్తుంది అంటే చూడండి ఆ ఎగ్కి ఎటువంటి పవర్స్ ఉన్నాయో కానీ ఈ యగ్గు టౌన్లో ఉన్న వాళ్ళెవరికి కూడా హాన్ చేయదు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది టౌన్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు అవసరమైనప్పుడు వర్షాన్ని కూడా కురిపిస్తుంది దాంతో టౌన్లో ఉన్న ప్రజల దాహం తీరుతుంది డోమ్ బయట గవర్నమెంట్ మిలిటరీని పంపించి దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తుంది అప్పుడే మిలిటరీ ఆ డోమ్ గురించి పూర్తిగా స్టడీ చేసి డోమ్ లోపలికి ప్రవేశించలేము అని అర్థమయ్యి చష్టస్మిల్ లో ఉన్న వాళ్ళు చనిపోయినా సరే అని చెప్పి ఒక భారీ మిసైల్ని డోమ్పై బ్లాస్ట్ చేస్తుంది కానీ ఆ డోమ్ మిసైల్ బ్లాస్ట్ నుండి డోమ్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతుంది నోరి వాళ్ళ అమ్మ ఏలిస్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి ట్రీట్మెంట్ చేసి చనిపోతుంది కానీ తర్వాత ఆమె ఒక టైంలో నోరీ వాళ్ళు ఎగ్తో పాటు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక విజన్ లాగా కనిపించి తను ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ నని నోరియాండ్ గ్రూప్ కి చెప్తుంది యాలిసి ట్రీట్ చేసిన ప్రెగ్నెంట్ లేడీకి ఏమో తన భర్త విజన్ కనిపిస్తుంది దాంతో ఆమె అతని దగ్గరికి వెళ్తుంది తర్వాత ఆమె అతన్ని ముట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి చేతికి హ్యారియట్ కి మధ్య ఏదో స్పార్క్ వస్తుంది యాక్చువల్గా హ్యారియట్ డెలివరీ డేటు చాలా దూరంలో ఉంటుంది అయినా సరే ఆమె తన హస్బెండ్ విజన్ తాగగానే డెలివరీ డేటు ముందుకు వచ్చేస్తుంది అలాగే జూనియర్ వాళ్ళ మాము డోమ్ లోపల జరిగే అన్ని విషయాల గురించి టెన్ ఇయర్స్ బ్యాకేజ్ పెయింటింగ్స్ అనేది వేస్తుంది యాక్చువల్గా ఆమె ఈ డ్రాయింగ్స్ వేసిన తర్వాతే ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది జూనియర్ వాళ్ళ మాము ఈ విషయాల గురించి ఎప్పుడు జిమ్ కి చెప్పాలని ట్రై చేసినా కూడా అతను ఆమె మాటలను పట్టించుకునేవాడు కాదు సీజన్ వన్ ఎండింగ్ లో ఆ యగ్ కి మెయిన్ హెడ్ జూలియా అనే విషయం తెలుస్తుంది ఆ టైంలోనే డోమ్ మొత్తం చీకటైపోతుంది జూలియా యగ్ ని తనే ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి ఒక లేక్ దగ్గరికి వెళ్లి బోట్ ఎక్కుతుంది అండ్ ఆమె యాగ్ని ని లేక్ మధ్యలో పడేస్తుంది దాని వల్ల లేక్ లో నుండి పింక్ కలర్ స్పార్క్స్ అనేవి ఆ డోమ్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి అదే టైంలో జిమ్ తన హత్యలు ఆ నిందనేము బార్బీపై తోసేయడం వల్ల ప్రజలు అతన్ని ఉరితీస్తుంటారు కానీ వాళ్ళందరూ పింక్ స్పార్క్స్ చూసి బార్బీ విషయాన్నే మర్చిపోతారు ఆ స్పార్క్స్ డోముని తాకిన వెంటనే డోమ్ లో ఉన్న డార్క్నెస్ అంతా పోయి డోమ్ మొత్తం పెద్ద వెలుగు వస్తుంది ఆ వెలుగుని ఎవరో కూడా చూడలేకపోతారు వెలుగు ఎక్కువైనప్పుడు బార్బీ ఎక్కడ తప్పించిపోతాడని భయపడి జిమ్ బార్బీని ఉరితీసేయమని జూనియర్ కి చెప్తాడు ఇక్కడితో మనకి సీజన్ వన్ ఎండ్ అవుతుంది బట్ సీజన్ వన్ అయ్యేసరికి మన కూడా ఆ డోమ్ లోపల జరిగిన విషయాల గురించి చాలానే డౌట్స్ ఉండిపోయాయి సీజన్ టూలో అయినా మనకి ఆ డౌట్స్ అన్నింటికి ఆన్సర్ దొరుకుతాయో లేవో చూద్దాం ఇక మనం ఆలస్యం చేయకుండా సీజన్ టూని స్టార్ట్ చేసేద్దాం సీజన్ టూ స్టార్టింగ్లో డోమ్ నుండి వచ్చిన వెలుతురు కారణంగా డోమ్ లోపల ఉన్న ప్రజల్లో చాలా మంది తప్పి పడిపోతారు యాక్చువల్గా ఆ వెలుగుతో పాటు ఏదో సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వల్లే వాళ్ళు కింద పడిపోతారు ప్రజలు స్పృహతప్పి పడిపోవడంతో బార్బీ వాళ్ళందరికీ ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి నన్ను వదలండి నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలని జిమ్ వాళ్ళని అడుగుతాడు కానీ జిమ్ బార్బీ మాటలను పట్టించుకోకుండా అతన్ని ఉరి తీసి చంపామని జూనియర్కి ఆడ ఇస్తాడు కానీ జూనియర్ జిమ్ ఇచ్చిన ఆర్డర్స్ ని పాటించడు బికాజ్ ఇప్పుడు టౌన్ లో కంటే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు కనుక అందరికి హెల్ప్ చేయగలిగే బార్బీని చంపేస్తే టౌన్ లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని జూనియర్ ఆలోచిస్తాడు అలాగే బార్బీని మనం ఎప్పుడైనా పని చేయొచ్చు కానీ ఇప్పుడు అతను అవసరం మనకి చాలా ఉందని జిమ్కి చెప్తాడు కానీ జిమ్ మాత్రం జూనియర్ మాట వినకుండా బార్బీని ఉరితేద్దామని అనుకుంటాడు అప్పుడే లిండా జిమ్ దగ్గరికి వచ్చి అతనికి గన్ గురిపెట్టి బార్బీని రిలీజ్ చేయమని చెప్తుంది దాంతో చేసేదేమీ లేక జిమ్ కూడా బార్బీని వదిలిపెడదామని అనుకుంటాడు తర్వాత డోమ్ లోపల సౌండ్ మరీ ఎక్కువైపోతుంది చూస్తూ ఉండగానే టౌన్లో ఉన్న ఇనుప వస్తువులన్నీ కూడా డోమ్ వైపు ఎగురుకుంటూ వెళ్తాయి యాక్చువల్గా ఆ డోము అన్ని ఐరన్ వస్తువుల్ని ఆకర్షిస్తుంది దాంతో ఐరన్ వస్తువులు అన్ని కూడా డోమ్ కి అతుకుంటాయి అలాగే ఇల్లు కూలిపోతాయి ఇలా డోము ఆ ప్లేస్ లో నానా బేభత్సం సృష్టిస్తుంది ఇప్పుడు బార్బీ చేతికి సంఖ్యలో ఉండడంతో ఆ డోము బార్బిన్ కూడా తన వైపు ఇడ్చుకెళ్తుంది ఆ టైంలో లిండా బార్బీని సేవ్ చేయడానికి చాలానే ట్రై చేస్తుంది కానీ అతను డోమ్కి అతుకుపోతాడు హ్యాండ్ కఫ్స్ కీస్ కూడా డోమ్ కి అతుకుపోయి బార్బీ హ్యాండ్ కప్స్ ని తీస్తున్నప్పుడు ఒక పెద్ద కారు డోమ్ వైపు వస్తుంటుంది లిండా ఏదోలాగా కష్టపడి బార్బీని రిలీజ్ చేస్తుంది కానీ కారు చాలా వేగంగా డోమ్ వైపు వస్తూ ఉండడంతో లిండా బార్బీని పక్కకి తోసేస్తుంది బట్ ఆమె మాత్రం ఆ డోమ్ కి కార్ కి మధ్య ఇరికిపోయి పచ్చడి పచ్చడి అయిపోతుంది బార్బీ సేవ్ అవుతాడు తర్వాత కొద్దిసేపటికే ఆ డోమ్ శాంతిస్తుంది అప్పుడే జిమ్ డోమ్ కి అతుక్కుని ఉన్న ని తీసుకుని బార్బీని షూట్ చేసి చంపేద్దామని అనుకుంటాడు ఇప్పుడు లిండా కూడా లేకపోవడంతో అతని పని ఇంకా తేలికవుతుంది కానీ జూనియర్ మాత్రం జిమ్ ని ఆపుతాడు బికాజ్ అప్పుడే బార్బీ జిమ్ చేసిన క్రైమ్స్ అన్నిటి గురించి జూనియర్ దగ్గర రివీల్ చేస్తాడు దాంతో జూనియర్కి తన డాట్ పై ఉన్న నమ్మకం పోతుంది నెక్స్ట్ బార్బీ జేమ్స్ని ని కొట్టి జూలియాని వెతకడానికి బయలుదేరతాడు ఇంకో పక్క జూలియా లేక్ మధ్యలో ఉన్నప్పుడు ఆమెకు ఆ లేక్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి లేక్ లో మునిగిపోతూ ఉంటుంది అది చూసి జూలియా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను కాపాడి ఒడ్డుకి తీసుకొస్తుంది అలాగే జూలియా ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ కి ఇంకో వ్యక్తి వచ్చి తను ఏ విధంగా అయినా హెల్ప్ చేయగలనా అని జూలియాని అడుగుతాడు యాక్చువల్ గా అతనికి నీటిలో పడ్డ అమ్మాయి గురించి తెలుసు కానీ దాని గురించి జూలియా దగ్గర రివీల్ చేయడు నెక్స్ట్ అతను ఆ అమ్మాయికి హెల్ప్ చేసి ఆమెను కాపాడతాడు ఆమె కూడా స్పృహలోకి వస్తుంది తర్వాత ఆ వ్యక్తి నీటిలో పడ్డ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్దామని జూలియాని అడుగుతాడు జూలియా కూడా దానికి ఒప్పుకుంటుంది నెక్స్ట్ ఆ వ్యక్తి జూలియా ఉండే అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్తాడు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళాక ఆ వ్యక్తి తన గురించి జూలియాకి చెప్తాడు అక్కడ అతను తన పేరు శ్యామని నైన్ ఇయర్స్ బ్యాక్ తన సిస్టర్ చనిపోయినప్పటి నుండి తను పెద్దగా బయటకు రావడం లేదని చెప్తాడు అలాగే అతను జూలియాకి తగిలిన బుల్లెట్ గాయానికి ట్రీట్మెంట్ చేస్తాడు ఇక్కడ శామ్ ఒక ఈఎంటీ స్పెషలిస్ట్ అని తెలుస్తుంది అది తెలిసిన తర్వాత జూలియా నన్ను బార్బీ గాయపరచలేదని చెప్పి నువ్వు టౌన్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అని అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ శామ్ మాత్రం ఎందుకో కానీ బయటికి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాడు ఇంకో పక్క బార్బీ ఒక ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కార్ని బ్రేక్ చేద్దామని ట్రై చేస్తాడు అప్పుడే ఒక అమ్మాయి బార్బీకి రైఫిల్ గురిపెడుతుంది వెంటనే బార్బీ ఆ రైఫిల్ని ఆమె దగ్గర దగ్గర నుండి తీసేసుకుంటాడు తర్వాత అతను నేను హంతకుండి కాదు ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దని ఆమెకి చెప్పి ఆ రైఫిల్ ను తిరిగి ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఆమె తన పేరు రెబాకా అని చెప్పి నేను ఒక హై స్కూల్ సైన్స్ టీచర్ అని బార్బీతో అంటుంది అలాగే నేను ఈ డోమా అయిన దగ్గర నుంచి దీనిపై స్టడీ చేస్తున్నానని బార్బీకి చెప్పి ఇప్పటి వరకు తను డో పై చేసిన రీసెర్చ్ గురించి బార్బీకి చూపిస్తుంది ఇంకో పక్క నోరి యాంజెంట్ జోలు ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను డోమ్ ఆకర్షించుకోవడం కనిపిస్తుంది అప్పుడే నోరికి తన అమ్మ కేరళను ఇంకా ఇంట్లోనే ఉంది అనే విషయం గుర్తొస్తుంది వెంటనే నోరీ వాళ్ళు ని కాపాడడానికి ఇంట్లోకి వెళ్తారు అప్పటికి క్యారలి స్పృహ తప్పి కిచెన్లో లో పడిపోయి ఉంటుంది నోరి వాళ్ళు సేవ్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు కిచెన్ లో కత్తులు కొండలు ప్యాన్స్ అన్ని గాల్లో ఎగురుకుంటూ డోమ్ వైపు వెళ్తుంటాయి ఆ టైంలో నోరి వాళ్ళు కిచెన్ లోనే వాళ్ళు ఒక టేబుల్ ని అడ్డం పెట్టుకుని కత్తులు తమకి గుచ్చుకోకుండా బయటకు వెళ్దామని ట్రై చేస్తారు కానీ అప్పుడే ఒక మేకు జో చేతిలోకి దిగిపోతుంది తర్వాత అది డోమ్ ఆకర్షణ శక్తికి జో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది అదే టైంలో బార్బెండ్ రెబకాలు జో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నోరీవాలిని అండ్ క్యారలి కాపాడి బయటికి తీసుకొస్తారు వీళ్ళు బయటకు వచ్చిన కొద్దిసేపటికే జో ఇల్లు కూలిపోతుంది ప్రస్తుతం వీళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతారు మీన్ వైలు జిమ్ ఒక ప్లేస్కి వెళ్ళి తనని తను రక్షించుకోవాలని అనుకుంటాడు అప్పుడే అక్కడ ఉన్న వస్తువులు కూడా డోమ్ వైపు వెళ్తూ ఉంటాయి జిమ్ అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోదామని చూస్తాడు కానీ అనుకోకుండా అక్కడే స్టక్ అయిపోతాడు అతను చీకట్లో కూర్చుని ఉన్నప్పుడు అతనికి ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది ఆ వాయిస్ ఇంకెవరిదో కాదు డోరేది ఆమె జిమ్ దగ్గరికి వచ్చి జిమ్ ఇప్పుడు నువ్వు నేను మాత్రమే ఇక్కడ ఉన్నాం కదా అని డోడెని చూసి జిమ్ షాక్ అయిపోతాడు కానీ అది స్ట్రెస్ వల్ల తనకు వచ్చిన హేలోజినేషన్ అని అనుకుంటాడు బట్ డోడే డోమ్ అపియర్ అయిన దగ్గర నుండి నువ్వు అన్ని తప్పులే చేస్తున్నావు నువ్వు నీ స్వార్థం కోసం మా అందరిని వాడుకుంటున్నావు అసలు నువ్వు జూనియర్ ఈ డోమ్ గురించి నీకు చెప్పినప్పుడే అతని మాట వినాల్సింది కానీ వినలేదు అని అతన్ని బెదిరిస్తుంది ఇంకో పక్క రెబాక బార్బి అండ్ నోరి వాళ్ళని ఆ టౌన్ లో ఉన్న స్కూల్ కి తీసుకెళ్దామని అనుకుంటుంది అలాగే ఆమె బార్బి వాళ్ళతో ఈ టౌన్ లో ఉన్న స్కూల్ డోమ్ కి కరెక్ట్ సెంటర్ లో ఉంది ప్రస్తుతం అదే దాకోవడానికి మంచి ప్లేస్ అని చెప్తుంది వాళ్ళు కూడా స్కూల్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటారు కానీ అప్పుడే యాంజీ మనం జిమ్ గడ్ ని చంపేద్దామని ఈ డోమ్ కూడా వాడు చనిపోవాలని కోరుకుంటుందని వాడు చేస్తే డోమ్ లో జరిగే అనర్ధాలన్నీ ఆగిపోతాయని బార్బీతో తో అంటుంది బట్ బార్బీ మాత్రం మనం ఇప్పుడు అలాంటివి ఏమి చేయొద్దని చెప్తాడు జూలియా ఏమో తిరిగి టౌన్ లోకి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది అలాగే ఆమె లేక్ దగ్గర దొరికిన అమ్మాయిని చూసుకోమని శ్యామ్ కి చెప్తుంది నెక్స్ట్ శ్యామ్ పాలిన్ అనే లేడీకి చెందిన స్క్రాప్ బుక్ ని తీసుకుని కూర్చుని ఉంటాడు ఇక్కడే ఆ పౌలిను జిమ్ గాడి భార్య అని మనకు తెలుస్తుంది యాక్చువల్ గా శ్యామ్ జిమ్ గాడి భార్య తమ్ముడు ఇతను స్క్రాప్ బుక్ ని చూస్తున్నప్పుడు లేక్ దగ్గర దొరికిన అమ్మాయి శ్యామ్ వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది తర్వాత ఆమె టౌన్ లోకి వెళ్ళి స్పృహ్లాకుండ పడి ఉన్న వాళ్ళ మధ్య నుండి నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడే యాంజీ ఆ అమ్మాయిని చూసి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది నెక్స్ట్ యాంజీ హోటల్కి వెళ్ళి గన్ కోసం వెతుకుతుంది అప్పుడే జూనియర్ అక్కడికి వస్తాడు అలాగే అతను నువ్వు ఇక్కడేం ఏం అని యాంజిని అడుగుతాడు అది విని నేను మీ నాన్న చంపడానికే గన్ కోసం వెతుకుతున్నా అని జూనియర్ కి చెప్తుంది అది వినగానే జూనియర్ పోలీస్ స్టేషన్లో చాలానే గన్సు ఉన్నాయి నువ్వు అక్కడికి వెళ్తే నీకు గన్సు దొరుకుతాయని చెప్తాడు జిమ్ గాడు తను ఇరుకుపోయిన రూమ్ నుండి తప్పించుకోవడానికి ఒక ఎక్స్ప్లోజివ్ని పేల్చి తన ఉన్న రూమ్ డోర్స్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు బట్ డోడే అతనితో ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది ఆమె పదే పదే టౌన్లో ప్రజల కష్టాలకి కారణం నువ్వే అని జిమ్ బుర్ర తినేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చనిపోతారు కానీ నువ్వు కనుక నీ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తే అందరూ బ్రతికే ఛాన్స్ ఉందని చెప్తా అలాగే నువ్వు చేసిన తప్పులు వల్ల పాపాలన్నీ జూనియర్ కి చుట్టుకుంటాయని కూడా అంటుంది అది విని జిమ్ డోడే మాటలకు భయపడి అక్కడ నుండి పారిపోతాడు ఇంకొపక్క రెబాక చెప్పడం వల్ల బార్బి వాళ్ళు డోమ్ మ్యాగ్నెటిక్ పవర్ ని తగ్గించడానికి ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రెడీ చేస్తుంటారు కానీ అప్పుడే డోమ్ కి అండ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మధ్య రియాక్షన్ జరగడం వల్ల మళ్ళీ సౌండ్స్ వస్తాయి ఈసారి మిగిలిన వల్ల కూడా స్పృహ కోల్పోతారు కానీ బార్బీ జూలియా అండ్ జిమ్ లో ఇంకా స్పృహలోనే ఉంటారు జూలియా బార్బీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది కానీ మళ్ళీ ఆ డోమ్ కనుక సౌండ్స్ చేస్తే మనం కూడా స్పృహ కోల్పోతామని వీళ్ళు భావిస్తారు జూనియర్ టౌన్ లోపల నడుస్తున్నప్పుడు అతనికి ఆ టౌన్ మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తుంది తర్వాత అతను ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక బొమ్మని తీసుకుంటాడు అలాగే అనుకోకుండా ఆ బొమ్మని కింద పడేస్తాడు వెంటనే ఆ బొమ్మ పగిలిపోయి దాని నుండి రక్తం వస్తుంది అది చూసి జూనియర్ షాక్ అవుతాడు అప్పుడే ఒక లేడీ జూనియర్ పక్క నుండి వెళ్తుంది జూనియర్ ఆమెను చూసి ఆమెను పిలుస్తాడు ఎక్కడే ఆమె జూనియర్ మామని మనకి తెలుస్తుంది ఆమె జూనియర్ ని చూసి మై స్వీట్ బాయ్ అనే అంటుంది ఇన్ఫాక్ట్ జూనియర్ ఇంకా స్పృహ కోల్పోయే ఉంటాడు ఇప్పటి వరకు అతను కనిపించిందంతా కూడా ఒక అనమాట జిమ్ జూనియర్ దగ్గరికి వస్తాడు అక్కడ చాలా మంది స్పృహ లేకుండా పడి ఉంటారు జిమ్ తన కొడుకుని చూసి చాలా బాధపడతాడు అప్పుడే లిండా జిమ్ దగ్గరికి వచ్చి నువ్వు నీ లైఫ్ ని శాక్రిఫైస్ చేస్తేనే జూనియర్ ని కాపాడుకోవచ్చు అని చెప్తుంది దాంతో వెంటనే అతను చనిపోవాలని డిసైడ్ అయ్యి ఉరితాడిని తన మేడకి బిగించుకుంటాడు కానీ అప్పుడే బార్బీ అండ్ జూలియాలు అక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని జిమ్ని అడుగుతారు అది విని జిమ్ హా నాకు బాగానే తెలుసు ఈ డోము నా చావునే కోరుకుంటుంది అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నా అని బార్బీ వాళ్ళకి చెప్తాడు జూలియా జిమ్కి హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతుంది కానీ ఈ లోపల జిమ్ ఉరి వేసేసుకుంటాడు కానీ జూలియా ఒక కత్తితోటి ఉరితాడిని కట్ చేసేస్తుంది అలాగే ఆమె ఈ డోము ఎవరిని చంపాలని అనుకోవడం లేదు ఇది మన చావుల్ని ఆపాలని చూస్తుందని జిమ్కి చెప్తుంది అది చెప్పిన వెంటనే డోమ్ మ్యాగ్నెటిక్ పవర్ తగ్గిపోయి స్పృహ లేకుండా పడి ఉన్న వాళ్ళందరూ కూడా స్పృహలోకి వచ్చేస్తారు ఇంకో పక్క లేక్ దగ్గర దొరికిన అమ్మాయి లిండా డెడ్ బాడీ దగ్గర కూర్చొని సారీ అని చెప్తుంది నెక్స్ట్ బార్బీ బార్బి జూలియాకి ఇంట్రొడ్యూస్ చేస్తాడు కానీ వీళ్ళిద్దరికీ అస్సలు పడదు ఎందుకంటే రబాక సైన్స్ వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయని అంటుంది కానీ జూలియా ఏమో డోమ్ మ్యాజిక్ వల్ల ఈ అనర్ధాలు జరుగుతున్నాయని చెప్తుంది నెక్స్ట్ జిమ్ అందరిని ఒక చోట గ్యాదర్ చేసి బార్బీ ఇన్నోసెంట్ అని చెప్తాడు అలాగే ఫిల్ తో ఇప్పటి నుండి నువ్వే ఈ టౌన్ కి పోలీస్ డెప్యూటీగా ఉండాలని అంటాడు అండ్ జోవాళ్ళు ఇల్లు కూలిపోవడంతో ఒక కొత్త ఇంటిని ఆఫర్ చేస్తాడు కూడా దానికి ఒప్పుకుంటుంది ఇప్పుడు జిమ్ తన తన మిత్రులుగా మార్చేసుకున్నాడు రెబాక ఏమో డోమ్ మ్యాగ్నెటిక్ పవర్స్ గురించి ఆలోచిస్తూ బాగా వరి అవుతుంది దాంతో జిమ్ దాని గురించి మనం రేపు మాట్లాడదామని అని రెబాకతో అంటాడు అదే టైంలో శామ్ కూడా అక్కడికి వచ్చి లేగ్గా గురించి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు అప్పుడే యాంజీ ఆ అమ్మాయి ఎటువైపు వెళ్ళిందో అనే విషయం గురించి శామ్ చెప్తుంది శ్యామ్ చాలా సంవత్సరాల తర్వాత తన దగ్గరికి రావడంతో జూనియర్ తన కళ ఏం కో ఇన్సిడెన్స్ కాదని కళలో మా అమ్మ నాకు ఏంటి వెంటనే అంకులు ఎక్కడికి రావడం ఏంటి ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుందని జూనియర్ అనుకుంటాడు ఆ రోజు నైట్ యాంజీ హోటల్ని మూసేస్తున్నప్పుడు యాంజీకి లేక్ గర్ల్ కనిపిస్తుంది దాంతో యాంజీ ఆమెను ఫాలో అవుతుంది ఆ లేగ్ గర్ల్ స్కూల్లోకి వెళ్ళి చీకటిగా ఉన్న ప్లేస్ దగ్గర ఉన్న లాకర్ ని ఓపెన్ చేసి ఆ లాకర్లోకి చూస్తూ ఉంటుంది యాంజీ అమ్మాయిని చూసి నువ్వు అక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడే లేక్ గర్ల్ యాంజీని చూసి భయపడి అక్కడ నుండి పారిపోతుంది సో ఇప్పుడు యాంజీ అసలు ఆ లాకర్లో ఏం ఉందబ్బా అని చెప్పి లాకర్ దగ్గరికి వెళ్ళి లాకర్ లోపల చూస్తుంది అలాగే ఆమె లాకర్ లోపల చూసి చూసిన వెంటనే షాక్ అయిపోతుంది అండ్ ఆమె లాకర్ లో ఉన్న దాన్ని చూసి అరుద్దామని ట్రై చేసినప్పుడు ఎవరో కాని యాంజీ దగ్గరికి వచ్చి ఒక గొడ్డలతో ఆమెపై ఒక్క వేటు వేస్తాడు ఇక్కడతో పార్ట్ వన్ ఎండ్ అవుతుంది ఇంతకీ ఆ లేక్ గర్ల్ ఎవరు ఆమె డోమ్ లోపలికి ఎలా వచ్చింది అసలు యాన్జీ ఆ లో ఏం చూసింది ఇంతకీ యాన్జీ చనిపోయిందా లేదా యాన్జి చనిపోతే అసలు యాంజీని అటాక్ చేసింది ఎవరు అనే విషయాల గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కోసం కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ వీడియో కావాలా వద్దని నాకు తెలిసేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సో ఈరోజు ఇంత ఫ్రెండ్స్ మీకు కనుక అయినా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గణి అను పెట్టుకోండి